ప్రభు పరిచర్య జరిగిస్తున్న సేవకులకు బోధకులకు వీడియోని వీక్షిస్తున్న వారికి మా వందనములు. దైవజనులను ఎదిరించడము నిందించడము కించపరచడమో కాదు, డినామినేషన్స్ వ్యతిరేకించాలనే ఉద్దేశమో వాటి యొక్క నియమాన్ని మార్చాలనే ఉద్దేశమో నాది కాదు. ఎందుకంటే ఒకప్పుడు అనేక మంది తమ దేశాలను వదిలి మిషనరీలుగా ప్రపంచమంతా చెదిరిపోయి దేశం కాని దేశంలో భాష కాని భాషలో సేవ చేస్తూ తమ పిల్లల్ని కోల్పోయి భార్యల్ని కోల్పోయి చివరికి తామే హతసాక్షులై ఆత్మల్ని రక్షించాలనే దృఢ సంకల్పంతో చాలా సంఘాలు స్థాపించబడ్డాయి. ఆనాడు వీటి లక్ష్యం శాఖ మనుగడకు కాదు, శాఖ ప్రాధాన్యతకి కాదు, శాఖ పాపులారిటీ ఎంతకన్నా కాదు. వాటి లక్ష్యం ఒకే ఒకటి, ఆత్మల్ని రక్షించాలి. ఆ సేవకుడు ఆ వ్యవస్థాపకుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి తన ఆలోచనలను బట్టి కొన్ని నియమాలతో శాఖల్ని స్థాపించాడు. కానీ ఆ నియమాలు ఆత్మల రక్షణకు సహకరించేవిగా మాత్రమే ఉండేలా జాగ్రత్త పడేవాడు. కానీ కాలం గడిచే కొద్ది తరాలు మారే కొద్దీ శాఖల లక్ష్యం మారిపోయింది. శాఖల మధ్య పోటీతత్వం ఏర్పడింది. తమ మనుగుడు కోసం మంతనాలు మొదలుపెట్టాయి, ప్రాధాన్యత కోసం ప్రాకలాడ్డం మొదలుపెట్టాయి. శాఖల నియమాన్ని ఆజ్ఞలుగా మార్చేసుకున్నారు. తమ శాఖకంటూ ప్రత్యేకత ఉండాలని ప్రత్యేకమైన పలకరింపులు, వస్త్రధారణలు, వేషధారణలు ఆచరణలో ప్రవేశపెట్టుకున్నారు. వీటిని విశ్వాసుల మీద గుప్పించారు. శాఖల నిండా రాజకీయాలు, ధనదాహాలు, హోదాలు, పదవులు, గర్వాలు, స్వార్థాలు, వేర్పాట్లు, వైరాలు, అణచివేతలు, ఆందోళనలు. తమ లక్ష్యం ఏమిటో మర్చిపోయి ఎటు వెళ్తున్నాయో తెలియకుండానే నిర్విరామంగా పరిగెడుతూనే ఉన్నాయి. అసలు సంఘం అనే పదానికి అర్థం మార్చేసరి ప్రపంచంలోకెళ్ళి అతి పెద్ద సంఘం నుండి మారుమూలు నడబడుతున్న చిన్న సంఘం వరకు అందరూ కలిసి సంఘానికి బైబిల్ చెప్పిన నిర్వచనాన్ని చెరిపేసి కొత్త అర్థాన్ని రాసుకుంటారు. సంఘాలు అంటే దేవుని సంఘంలో నుండి మనుషుల్ని చేర్చే వాకాలే, కానీ దేవుని సంఘంలో నుండి విశ్వాసుల్ని చీల్చే ఏర్పాట్లు కాదు. సంఘానికి, సంఘాలకి, ఈ సహోదరునికి గల అర్థాలు తెలుసుకోవడా 95% మంది దైవజనులు, సంఘ వ్యవస్థాపకులు స్వలాభాపేక్షకులై వీటి భావాలను మార్చేస్తున్నారు. ఈ శాఖలు సంఘాలు స్వార్థంతో నిండిపోయి ఒకరికొకరు దూషించుకోవడమే కాకుండా వారికి ఉన్న ద్వేషాన్ని, అసూయని విశ్వాసుల మీద రుద్దేశారు. విశ్వాసులకి ఎదురు సంఘాల మీద, శాఖల మీద అయిష్టాన్ని నూరుపోస్తూ విశ్వాసకి విశ్వాసకి మధ్య అడ్డుకోడలు కట్టేశారు. ఈ విశ్వాసులు సంఘాల మీద, శాఖల మీద అభిమానాలు పెంచుకొని తోటి సహోదరుడి భక్తిని హేళన చేస్తూ వేలెత్తి చూపుతూ ఒకరికొకరు ఏమాత్రం ప్రేమించుకోలేని వారైపోయారు, దోషులైపోయారు. ఎంతకాలం నుంచి సువార్త జరిగించినా పరిచర్య జరిగించినా ఎవడో పిలిచి 500 ఇస్తే నువ్వు వాడికి లొంగిపోతున్నావు, నీ సువార్తను వాడికి అమ్మేస్తున్నావు. నీ సంఘంతో నీ చర్చిలో ఎదుటి చర్చిలకు వెళ్ళవద్దు, అక్కడ కానుకలు వెయ్యవద్దు అని చెప్పి నువ్వు ఎవరో ఆటో డబ్బులు ఇస్తానంటే, లేదా సేవకునికి కానుకలు ఇస్తానంటే, లేదా సేవకునికి బహుమతులు ఇస్తానంటే నీ సంఘాన్ని మొత్తం తీసుకుని వెళ్తావు. అంటే దేవుని పరిచర్యలో కూడా నీకు ఫలితం ఉంటే, లేక నీకు ప్రయోజనం ఉంటేనే తప్ప నీ పరిచర్య జరిగించవా, నీ సంఘానికి బలపరచవా. ఇంకొకరైతే మాదే స్వచ్ఛమైన వాక్యం, మాదే నిజమైన ఆరాధన, మాదే పరిశుద్ధాత్మ శక్తి అని ఇంకొకరు పొంగిపోతూ జనాల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. కొంతమందిలో ఒకరు సువార్త చేస్తున్నప్పుడు లేదా వాక్యం చెప్తున్నప్పుడు వినేవారిలో కొంతమంది తప్పులు ఏమున్నాయో అని వెతుకుతూ వింటూ ఉంటారు. దేవుని వాక్యం స్పష్టంగా వినరు, అర్థం చేసుకోరు. నాకే తెలుసులే, నేనే గొప్పనిలే, నాకంటే ఎక్కువ ప్రబుద్ధుడా, నేను చెప్పగలిగినంత కంటే ఎక్కువ చెప్పగలడా అనే స్వార్థంతో సువార్తను కూడా హేళన చేస్తూ వాక్యాన్ని కూడా దుర్బోధ అని పలికి బోధకులే ఇలా ఉంటే విశ్వాసుల్లో బలం ఎక్కడ, విశ్వాసుల్లో వాక్య జ్ఞానం వారికి ఎలా అందుతుంది? బోధకుల్లో కొంతమంది అవకాశం రాలేదని కుళ్ళుకుంటూ ఉంటారు. అంటే అవకాశవాదుల్లా, అవకాశం ఉంటే ఒకలాగా, అవకాశం లేకపోతే ఇంకోలా ప్రవర్తించే వీరి పరిచర్య దేవునికి ఇష్టకరంగా ఉంటుందా? సేవకుల సదస్సులు, పాస్టర్ల మీటింగ్లు, దైవజనుల మీటింగ్స్ పెడుతూ ఉంటారు. చాలా మంచి విషయం. వారి మధ్య అనుసంధానం కోసము, పరిచర్య బలపరచడం కోసము, వారి యొక్క ఐక్యతను చాటడం కోసము. కానీ వారిలో కూడా ఒకరిని మించి ఒకరికి ద్వేషాలు, ఒకరిని మించి ఒకరికి విమర్శలు. ఒకరిది పెత్తనం అయితే ఇంకొకరిది విమర్శ. సేవకుల సదస్సులు పెత్తనాలు ఉండకూడదు, నాయకుడు ఉండకూడదు. ప్రతి ఒక్కరు సేవకులే కాబట్టి సేవను మాత్రము ధ్యానించుకోవాలి. సేవ చేస్తూ పరిస్థితి జరిగిస్తున్నటువంటి వారిలో కొంతమంది ఇలా ఊసరవల్లిలా ధనదాహం కోసము, డబ్బు కోసము, లేదా ఇతర వాటి కోసము లొంగిపోతుంటే సేవకుడు నీకు కావాల్సింది రాజకీయ, ధనదాహమ, హోదాల, పదవుల, గర్వాల, స్వార్థాల, వేర్పాట్ల, వైరాల, ఎదుటివాడిని అణచివేయాలని ఆందోళన రేకెత్తించే నీవు నీ లక్ష్యం ఏమిటో మర్చిపోతున్నావు, నీ క్రియేంటో మర్చిపోతున్నావు, నీ పరిచర్య ధర్మం ఏమిటో మర్చిపోతున్నావు. నేను కూడా మిమ్మల్ని అందరినీ పోగు చేసి మీ మధ్యకు వచ్చి మీ అందరి ప్రయాణ ఖర్చులు ఛార్జీలు నేను ఇచ్చి వచ్చిన వారందరికీ కూడా తల ఉయ్య కొట్టి మిమ్మల్ని అందరినీ నేను కొనేసుకొని నేను మిమ్మల్ని శాసిస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. 8 సంవత్సరాల నుంచి మీరు సేవ చేసినా మీరు నాకు అమ్ముడిపోయినట్టే కదా. మీకు 1000 రూపాయలు కొడితే మీరు నాకు అమ్ముడిపోతున్నారు కదా. సేవ ఎందుకు చేస్తున్నారు, లేదా మీటింగ్ ఎందుకు పెట్టారో, ఎవరు నడిపిస్తున్నారో ఎందుకు చేస్తున్నారో, అది మంచి చెడు, ఎవరు మంచి వాళ్ళ చెడు వాళ్ళ,
సువార్తకుని యొక్క సేవకుని యొక్క పరిచర్య ధర్మం ఏంటో, చేయవలసిన కార్యక్రమం ఏంటో, మంచి చెడులు ఏ విధంగా చెప్పాలో, విశ్వాసాన్ని ఏ విధంగా మార్చాలో, బలపరచాలో, అన్యుల్ని ఏ విధంగా రక్షించాలో ఈ విషయాలను ప్రకటన పెట్టేస్తున్నారు. ఈ విషయాలు మార్చేస్తున్నారు. 500 ఇస్తారా, 100 ఇస్తారా, 1000 ఇస్తారా అని మాట్లాడుకుంటున్నారు. అలా అయినా ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రార్థన ఇస్తారా, పాట ఇస్తారా, అవకాశం ఇస్తారా, వాక్యం ఇస్తారా అని వీటి కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశవాదులుగానే మారిపోతున్నారు. ప్రార్థన ఎలా చేయాలో తెలియని వాడు ప్రార్థనలో పరిశుద్ధుడైపోతున్నాడు. ఆత్మవరాలు చేతనే ఆత్మలతో మాట్లాడేస్తున్నాడు. వాక్యం చేతగాని వాడు, వాక్యం తెలియని వాడు, చదవని వాడు కూడా వాక్య బోధలు చేస్తున్నాడు, నీతి బోధలు చేస్తున్నాడు. నిన్న కాక మనం వచ్చిన వాడు లేదు, వాక్యం నేర్చుకుంటున్న వాడు కూడా ఏదో నేనే గొప్పవాణ్ణి అన్నట్టుగా లోకాన్ని ఏలేద్దాం, ఎక్కడికి పోదాం అనే స్వార్థపు ఆలోచనలతో దేవుని ప్రేమ, దేవుని సువార్తని, రాజ్య భారాన్ని, స్వార్థ ధర్మాన్ని అణచివేసి సేవను దారి తప్పించే స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతున్నారు. అన్యుల మీద, ఆత్మీయుల మీద, ఆత్మల మీద ఉండవలసిన నీ భారం ఏమైపోతుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో నీకే తెలియట్లేదు. ఆ భారాన్ని నువ్వు భరించట్లేదు, ఆ బాధ్యతను నువ్వు స్వీకరించట్లేదు. నీ దారిని నువ్వు వెళ్ళిపోతున్నావు. శిక్ష ఉంటుంది అని బోధించేటువంటి బోధకుడు బోధకునికి రెట్టింపు శిక్ష ఉంటుందని తెలుసుకోలేకపోతున్నాడు. ఈ సంస్థలు, మిషనరీలు, మినిస్ట్రీలు, వ్యవస్థాపకులు, బోధకులు, పరిచర్య జరిగించే వారు వీరిని ప్రకటన పెడితే, మరలా వీరి తరువాత భార్యలు, కూతుర్లు, కుమారులు అంటూ వారిని ఎత్తి చూపుతుంటే వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవాలు, ప్రత్యేకమైన సంప్రదాయాలు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అయితే వీరిలో కొంతమంది కుమారులను, కుమార్తెలను అందరినీ కూడా పరిశుద్ధులుగా పవిత్రీకరించి మరి వాక్యం నేర్పించి ప్రబుద్ధులుగా తీర్చిదిద్దుతున్నారు. చాలా మంచిది. వారిని సేవకు ఉపయోగిస్తున్నారు, పరిచర్య ధర్మము జరిగిస్తూ ఉన్నారు. అయితే వీరిలో ఇంకొంతమంది వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, కానీ పరిచర్య జరిగించే బోధకుని కన్నా ఎక్కువ చేస్తూ విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే స్థితిలోకి తీసుకువెళ్తున్నారు. విశ్వాసులను బలపరిచే ఆత్మీయ ఆహారాన్ని అందించవలసిన సేవకులు విశ్వాసుల్లో కూడా కొంత స్వార్థాన్ని చూపిస్తారు. అనుకువగా, అనుకూలంగా, ఉపయోగకరంగా ఉంటే విశ్వాసం ఒకలా చూస్తారు, లేకుంటే వేరేలా చూస్తారు. విశ్వాసుల మధ్య కూడా ఈ సువార్తికులు, సంఘ కాపరులు, బోధకులు, పాస్టర్లు, వీరుకున్న సంగతులు, వీరుకున్న విశ్వాసులు వారి తోబుట్టువులు వంటి వారు, లేదా వారికి ఉన్నటువంటి మరి కుమారులు, కుమార్తెలతో సమానులు. కనుక అందరినీ ఐక్యముగా, సమానముగా చూడవలసిన బాధ్యత బోధకులకు ఉంది. విశ్వాసులందరినీ అవసరానికి ఉపయోగించుకోవడం, పని పాటల కొరకు వాడుకొనడము, లేదా ఇతర కార్యక్రమాల కోసము వారి అవసరతను ఉపయోగించుకోవడమో కాకుండా, సొంత బిడ్డల వలె విశ్వాసుల్ని బలపరచుకోవడమే సంఘ కాపరి యొక్క ధ్యేయం. విశ్వాసుల పట్ల సేవకుడు చూపించబడుతుంది భారము కలిగి ప్రార్థించడం. కానీ ఆర్భాటాల కోసమో, ఆకర్షణల కోసమో, లేదా ఇతర కార్యాల కోసమో ఈ ప్రార్థనని వంకర ప్రార్థనలు చేస్తున్నావు, లేనిపోని ఆత్మ వరాలంటావు, లేనిపోని మాటలు మాట్లాడుతావు, చెప్పిస్తావు, దూషిస్తావు, నిందిస్తావు. ప్రార్థనలో చేయవలసిన కార్యక్రమాలు ఇవ్వ, ప్రార్థన ఏ విధంగా చేయాలో నీకే తెలియలేనప్పుడు, ప్రార్థనలో ఎన్ని వంకరలు ఉన్నాయో అన్ని వంకరలు నువ్వే తిప్పుతున్నప్పుడు, నీ విశ్వాస ప్రార్థన దేవుడు ఎలా వింటాడు, నీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడో నువ్వు అసలు సువార్తకుడు వేనా? గొప్ప చేసుకోవడానికి, పేరు పొందడానికి, బలపరచడానికి, ఆకర్షించుకోవడానికి నీ ప్రార్థనలు ఎలా చేస్తున్నావో నీకు తెలియట్లేదు. ప్రార్థన అంటే దేవునితో పరోక్షంగా మాట్లాడడం అని నీకు తెలియట్లేదు. ప్రార్థన చేయడం నీకే చేత కానప్పుడు నీ విశ్వాసికి, నీ కుమారులకి, నీ కుటుంబీకి ఏ విధంగా చెప్తావు? లేనిపోని ఆత్మవరాలు అంటూ ప్రత్యేకమైన భాషలతో, నీ వచ్చిరైన భాషలతో వంకరలతో ఇప్పిస్తూ విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నావు. ఇన్ని స్థితిగతులు ఉన్నా పరిశుద్ధాత్మ నీ మీద వాళ్తుందా? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుందా? పరిశుద్ధాత్మ నీ ప్రార్థనలోకి వచ్చి నీకు ఏమైనా ఆటంకం కలిగిస్తుందా? సంఘంలో ఆత్మీయతలు ఉద్యీవం రావడం మంచిదే. ఉద్యీవం కోసమో, లేకపోతే ఉద్రేకం కోసమో నీ జనాన్ని నువ్వే మోసపరుచుకుంటే, నీ యొక్క ఆత్మను నువ్వే మోసపరుచుకుంటే ఎలా? పరిశుద్ధాత్మను వంక పెట్టుకుంటావు, పరిశుద్ధాత్మ వరాలంటావు, పరిశుద్ధాత్మ భాషలంటావు, డబ్బా కొట్టుకోవడం, గొప్పలు చెప్పుకోవడం, లేదా పరిశుద్ధాత్మ మాట్లాడింది, పరిశుద్ధాత్మ కనబడింది, దర్శనం వచ్చింది, నేనే ప్రవక్తని, నేనే తండ్రిని, నేనే 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 అని చెప్పుకుంటావు. అలాంటి వాడి నుంచి నేనే క్రీస్తుననే వాడు పుట్టుకొస్తాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవాతి దేవుడు మనకున్నాడు. కనుక ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, కానీ అది దేవుని నుండి కాకుండా నీ నుంచే వచ్చినట్టు, నీ ద్వారానే జరిగినట్టు, నువ్వే చేసినట్టు ఏదో నువ్వే శాసించుకుంటుంటే, విశ్వాసులు నీ దగ్గరికి రావాలని, నువ్వు ఆకర్షించుకోవాలని, జనములు మీ మధ్య మిమ్మల్ని, మీ సంస్థను చూడాలని ఎన్నో చేయకూడని కార్యాలన్నీ కూడా నువ్వు జరిగిస్తున్నావు. ఆత్మలను వంక పెట్టుకుంటున్నా, పరిశుద్ధాత్మను వంక పెట్టుకుంటున్నా, అద్భుత సాక్ష్యాలను వంక పెట్టుకుంటున్నా, అద్భుతాలను వంక పెట్టుకుంటున్నావు, ఆశ్చర్య కార్యాలను వంక పెట్టుకుంటున్నావు, పేరు కోసం, ప్రఖ్యాత కోసం, ఈ సంస్థ బలపరచడం కోసం, జనాలందరూ రావడం కోసం, డబ్బులు అధికంగా సంపాదించడం కొరకు ప్రతి దాన్ని నువ్వు వంక పెట్టుకుంటూ, వాక్యాన్ని వంక పెట్టుకుంటున్నావు, సాక్ష్యాన్ని వంక పెట్టుకుంటున్నావు, అద్భుతాలను వంక పెట్టుకుంటున్నావు, పరిశుద్ధాత్మను వంక పెట్టుకుంటున్నావు, వరాలను వంక పెట్టుకున్నావు, ప్రతిదాన్ని నువ్వు అసత్యంగా స్వార్థకుల్లో, బోధకుల్లో, సంఘ కాపురుల్లో చాలా మంది కులాలు, వర్గాలు అని వేరు చేసే వారు కూడా ఉన్నారు. క్రైస్తవులంటే ఎస్టీలు, ఎస్సీలు కాదు,
అలాగే పేదలందరూ కూడా దేవుని నమ్ముతున్నారంటే పేదల దేవుడు కాదు, ఆయన రారాజు అయినప్పుడు రాజులే ఆయన ఆరాధించాలి. కానీ మనం ఎందుకు అందరూ ఆరాధించగలుగుతున్నాం? దేవత దేవుడు మనిషిని సృష్టించి జీవం చూపించి పోషించుతూ ఉన్నప్పుడు ఈ సత్యాన్ని గ్రహించినటువంటి బాధకుడు మరలా కులం నుండి తీస్తున్నాడు మనుష్యులను. కులంగా చర్చించేవాడు కులంలో పుట్టినవాడు దేవుని పుట్టినవాడు కాదు. అందరూ సమానులు, అందరూ రక్షించబడాలి, అందరూ నీ సహోదరులని చెప్పగలిగే సువార్తకుడే. అది చెప్పడం మానేసి కులాలు వర్గాలు అంటూ విభేదాలు విమర్శలు అంటూ పరిచర్య ధర్మాన్ని నాశనం చేస్తున్నాడు. ఈ వివరాలన్నీ కూడా అబద్ధ బోధకుల గురించో దొంగ పాస్టర్ల గురించో చెడు పనులు చేసేటువంటి వారి మీదో లేదా పాస్టర్లని పేరు చెప్పుకొని ధనాన్ని అర్జించే వారి గురించో నేను చెప్పట్లేదు. వారు దోషులు, వారు నేరస్తులు, కానీ అదే ముసుకును కప్పుకొని పాస్టర్గా సంఘాన్ని జీవించే కాపరిగా సేవకునిగా పరిచర్య ధర్మం జరిగించవలసిన బోధకుడిగా ఉన్న స్థితిలో ఉన్న కొంతమంది మంచి దైవజనులనే అనిపించుకుంటూ పరిచర్య జరిగిస్తూ సేవ చేస్తూ ఈ ముసుకును మాత్రం కప్పుకుంటున్నారు. ఈ ముసుకును మాత్రం తీయటం లేదు. నీ దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుడు సెలవిచ్చాడు. అయితే చాలామంది మరి విశ్వాసులు అవిశ్వాసులే కాకుండా బోధకులు సువార్తికుల్లోనూ కూడా విగ్రహారాధన, ప్రతిమలు, ఫోటోలు, తర్చీపులు అంటూ వివిధమైనటువంటి అనాగరికమైనటువంటి స్థితిలోనికి మూఢనమ్మకాలను క్రైస్తవులపై నూరుపోసి క్రైస్తత్వంలో కూడా మూఢనమ్మకాన్ని మూఢత్వాన్ని పోగు చేసే సేవకులు ఎక్కువయ్యారు. వరాలు ఉన్నాయనే కొంతమంది, లేవనే కొంతమంది. వరాలు ఉన్నాయి అనే వాళ్ళు లేవన్న వాళ్ళ మీద, లేవన్న వాళ్ళు ఉన్నాయి అన్న వాళ్ళ మీద తగువులాడుకుంటూ శత్రువులుగా మారిపోతే ఫలించే జీవితం కాదు. నీ ఉద్దేశం కోసం, నీ ఉద్దేశాన్ని నిజం చేసుకోవడం కోసం పళ్ళగుద్దు ప్రసంగాలు చేసి పుస్తకాలు రాయడం వలన నష్టమే కానీ ఉపయోగం లేదు. నీ ఉద్దేశాన్ని వ్యక్తం చేయొచ్చు కానీ వాదించకూడదు, అది మంచిది కాదు. మైకు లేకపోయినా, సంగీతం లేకపోయినా, వాయిద్యాలు లేకపోయినా, లేదా సపోర్ట్ లేకపోయినా, లేదా ఇతర కార్యక్రమాలు లేకపోయినా మాట కూడా పలకలేని కొంతమంది బోధకులు ఉన్నారు. అలానే వాయించకూడదని వాదించేవారు కూడా ఉన్నారు. వాయిద్యాలు ఉపయోగించడం పాపం కాదు, వాయించకపోవడమూ పాపం కాదు. నీ మట్టుకు వాయిద్యాలు ఉపయోగించడం ఇష్టమైతే తప్పకుండా వాయించు. అయితే అది దేవుని మహిమ కోసమే చేయాలి. కానీ నీకేదో పేరు సంపాదించుకోవడానికి, జనాల్ని గుర్రూతలు ఊరేగించడానికో అయితే అది వ్యర్థం. రిమిక్స్లు చేసి జట్లు పెంచుకొని, ఫ్రెంచ్ కట్లు వేసుకొని, సిక్స్ పాకెట్స్ వేసుకొని సంగీతానికి అంకితమైపోయి నీకు సంగీతమే లోకమైపోతుంది. కానీ పరలోకం మాత్రం నీ లోకం అవుతుంది. దానిని ఆరాధనలో ఒక భాగంగా మాత్రమే వినియోగించుకో. కానీ వాయిద్యాన్ని నిషేధించిన వారితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాదాలు పెట్టుకోకు. స్నేహం మాత్రం చేయి, ఎందుకంటే అతడు కూడా నీ సహోదరుడే, క్రీస్తు శరీరంలో ఒక అవయవమే. హల్లెలూయా అనే పదము గురించి అనేక విభేదాలు ఉన్నాయి. అయితే పలకలేని వారు, పలకకూడదని చెప్పేవారు, పలకొచ్చు పలకాలి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అయితే హల్లెలూయా అనే మాటకు దేవునికి స్తోత్రము, దేవుని స్తుతించుడి, మహిమ గ్రంథ ప్రభావం దేవునికి కలుగును, దేవుని హెచ్చించుడి. ఈ విధంగా హిబ్రీ భాష నుంచి అనువదించబడినది నాలుగు అర్థాలు కలిగినది. అయితే ఇది బైబిల్లో 28 సార్లు ఉంది. ఈ మాటకి అర్థం కూడా దేవుణ్ణి గణపరిచేదే కానీ దూషించేది కాదు. ఇష్టం లేకపోతే నువ్వు పలకడం మానేవి, ఇష్టమైతే హెచ్చించడానికి హల్లెలూయాను నువ్వు చెప్పుకో. అంతేగాని దీని వివాదాంశం చేయొద్దు. ప్రభురాత్రి భోజనం, ఒక ఆయన అంటాడు ప్రతిరోజు ప్రభురాత్రి భోజనం ఆచరించాలని. ఒకడంటాడు వారానికి ఒకసారి, ఇంకొకడు నెలకని, ఇంకొకడు 6 నెలలకని. ప్రతి సంఘము తాను చేసేదే కరెక్ట్ అనుకుంటారు. అందుకు నేను తప్పు పట్టడం లేదు, కానీ మిగతా వారు తప్పు చేస్తున్నారనుకోవడం మాత్రం తప్పే. ప్రభురాత్రి భోజనం ఎన్ని రోజులకు ఒకసారి చేసినా తప్పు లేదు, తప్పు కాదు. మాదే సత్యం అంటూ దీనికోసం దయచేసి వివాదాలు వద్దు. ప్రభురాత్రి భోజన సమయంలో కాలి కడిగే ఆచారం ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి. కడిగించడము తప్పు కాదు, కడిగించలేకపోవడము తప్పు కాదు. శిష్యుల్లో ఎవరు ఎక్కువనే భావం పోగొట్టాలని, వారి వివాదం సద్దుమనగాలని ప్రభు కాలు కడిగిస్తే, ఇప్పుడు ఆ కాలు కడిగించడం కూడా ఒక వివాదమై, ఆ శాఖ మంచిది కాదు, ఆ శాఖలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, ఆత్మీయత లేదు, ఆత్మలో రావు, స్పష్టత జరగదు, ఆ శాఖ పరలోకం వెళ్ళదు, ఈ శాఖ పరలోకం వెళ్తుంది, ఆ శాఖ మంచిది కాదు, ఈ శాఖ మంచిది అని శాఖల మధ్య, సంఘాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు ఈ బోధకులు. శాఖలన్నీ నిజమైనవే, సంఘాలన్నీ ఎత్తబడేవి. ప్రతి శాఖ సత్య మార్గంలోనే నడుస్తుంది అని నా ఉద్దేశం కానే కాదు. క్రీస్తు ఆజ్ఞల్ని మేరుతూ సంఘంలో విగ్రహారాధన, దేవతారాధన ప్రవేశపెట్టిన శాఖలు కూడా ఉన్నాయి. క్రీస్తు దైవత్వాన్ని శంకించే శాఖలు బయలుదేరాయి. అటువంటి వారికి గతి చాలా దారుణంగా ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు గనుక అటువంటి శాఖలో పనిచేస్తున్న వాడివా, నీవు గనుక అటువంటి వాళ్ళు సంఘంలో విశ్వాసివా లేదా పాస్టరువా బోధకుడివా, అయితే నా విజ్ఞాపన ఆలకించు. వాక్య వ్యతిరేకమైన శాఖల్లో పనిచేస్తున్న పాస్టర్లు నాకు కొందరు తెలుసు. ఒక పక్క బైబిల్ని వక్రీకరించి బోధించలేక, శాఖ నుంచి బయటకు వచ్చేసి ఎలా బ్రతకాలో అర్థం కాక ఆత్మవంచన చేసుకుంటూ సేవలు నడిపిస్తున్నారు. అలాంటి సేవకుడిగా నీవు ఉన్నావా?
జీతం కోసము, పత్యం కోసము, శాఖ మీద ఉన్న పిచ్చి అభిమానం కోసము ఆ శాఖలోనే నీ బ్రతుకుని తెల్లారిపోయేలా చేసుకోకు. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి నేను ఈ దుష్ట శాఖలోనే ఉంటానని మూర్ఖునికి నేను చెప్పేది ఏది? దుర్బోధ చేస్తూ అపవాదికి సేవకుడిగా బ్రతికే కంటే ఒక మంచి విశ్వాసిగా మిగిలిపోవడం ఎంతో మేలు. సహోదరులారా, బోధకులారా, లోకంలో అక్కడక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, కానీ ఎంత వెతికినా లోకంలో మంచిని నీవు కనుగొనలేవు. ఎందుకంటే మంచి చెడు కలిశాయంటే అందులోంచి మంచిని తీయడమే కాదు, కనీసం ఆ మంచిని చూడడం కూడా సాధ్యం కాదు. దయచేసి దుర్బోధల నుంచి దూరంగా పారిపోండి. అలంకారం చేసుకోవచ్చు, పూలు బొట్లు పట్టు చీరలు ధరించి చేసుకోవచ్చు అని ఆఫర్లు పెడుతుంటే చక్క సులువుగా పొరలోకం దొరికేస్తుందని పరిగెడిపోయేవారు ఉన్నారు. గంట కొడితే గాయాలు మారతాయని, ముడుపులు కడితే ముగ్గురు పిల్లలు పుడతారని, ముండు గీయించుకుంటే గొప్పవాడు అవుతారని, మాల వేసుకుంటే మోక్షం వస్తుందని ఆజ్ఞల్ని బోధల్ని పక్కన దోసేసి జనాన్ని పోగు చేసి పాతాళంలోకి తోసేసేవారు కూడా ఉన్నారు. అది మోక్ష మార్గం కాదు, మరణ మార్గమే. నీకు బైబిల్ చదివి అలవాటు ఉంటే తెలుసుకో కొంచెం. వాక్యానికి లోబడకుండా పరలోకం పొందేద్దాం అనుకుంటుంటే అది జరగని పని. దైవజుల్ని కించపరచాలని, విమర్శించాలని, వారు చేసే క్రియలను ఎత్తు చూపాలని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే నేను తగిన వాడిని కాదు, యోగ్యుని కాదు, కానీ మంచి బోధకుడిగా, సకాపరిగా, సేవకుడిగా పరిచర్య జరిగిస్తున్న నీవు ఇటువంటి ముసుగులను ఎందుకు తొలగించుకోవట్లేదో, లోకులకు అన్యులకు ఏ విధంగా క్రైస్తత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నామో తెలియచెప్పడానికి, చిన్ని చిన్ని లోపాలను ఎత్తి చూపిస్తే క్రమబద్ధీకరించుకోవడానికి, నా ద్వారా కాకపోయినా వింటున్న నీ ద్వారానైనా ఈ బోధకుల్లో మార్పు రావాలని, సంఘము కట్టుబాట్లన్నీ కూడా క్రమపరచాలని ఉద్దేశమే తప్ప ఏ విధమైన దురుద్దేశము నాకైతే లేదు. అసత్య మార్గంలో విశ్వాసం నడుస్తున్నారన్నా, ప్రజలు విశ్వసిస్తున్నారన్నా, లేదా అసత్యాన్ని నమ్ముతున్నారన్నా దానికి కారణం ఎవరు? విశ్వాసులు కాదు, బోధకులు, కాపరులు. వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయినప్పుడు విశ్వాసులు, ప్రజలు అందరూ కూడా ఈ విధంగానే అసత్య మార్గాన్ని, లేదా ఈ విధంగానే త్రోవ పక్కన నడుస్తూ ఉంటారు. దానికి కారణం నీ ప్రవక్తన. అందరినీ ఉద్దేశించి కాదు, అందరినీ కించపరిచేది కాదు, కానీ మనతో ఉన్న, మనలో ఉన్నటువంటి ఒక ముసుకును, చీకటి ముసుకును మనము కప్పి తప్పటడుగులు వేసేటువంటి క్రమాన్ని తెలియజేస్తున్నాము. పరిచర్య జరిగించమంటే దేవుణ్ణి, సువార్తని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడము, కుటుంబాన్ని పోషించడము, ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోవడము, ఎదగడమో కాదు. ఇదా దేవుడు చెప్పింది. శిష్యులనైనా అపోస్తులనైనా సరే గమనించండి, అన్నీ వదిలేసి రమ్మన్నాడు సువార్తలోకి. కానీ దానికి వ్యతిరేకంగా సువార్తతోనే మనం అన్ని పోగు చేసుకుంటున్నాం. ఇదే దేవునికి ఇష్టమైంది, ఇదే దేవుని సువార్త, ఇదే దేవుని పరిచర్య, ఇదే ధర్మం. అపొస్తలులలో ఒకడైనటువంటి పౌలు గారు 14 పత్రికల్లో రాస్తూ సువార్త యొక్క ధర్మాలను, సువార్త యొక్క భారాన్ని వివరించారు. ఎటువంటి వారు యోగ్యులు, ఎటువంటి వారు అయోగ్యులు, ఎటువంటి వారు చేయాలి, ఎటువంటి వారు చేయకూడదు, చేసేటప్పుడు ఉండవలసిన స్థితిగతులు, చేసేటువంటి ధర్మము, పరిచర్య విధానము అన్నీ కూడా చక్కగా వివరిస్తూ ఉంటే బైబిల్ తెలియని వారు, బైబిల్ చదవని వారు ప్రబుద్ధులైపోయి, ప్రవక్తలైపోయి దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టి వారి యొక్క సొంత మార్గాలను, సొంత వాక్యాలను, సొంత పరిచర్యను ప్రారంభించి సువార్త అనేటువంటి సేవను నాశనం చేస్తున్నారు. అది అందరికి అలవాటు చేస్తున్నారు. అయితే దాన్ని కాపాడినవారు, జరిగించేవారు ఎవరూ లేకపోగా అధర్మ మార్గాన్ని పోగు చేసి అందరికీ కూడా అలవాటు చేశారు. వీక్షిస్తున్న వీక్షకుల్లో చాలామంది వరకు నా బాధ అర్థమవుతుంది. ఎందుకంటే పరిచర్య ధర్మాన్ని జరిగించాలి, ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, అలాగే ఇంకొంతమంది తిట్టుకుంటారు, విమర్శిస్తారు. పరిచర్య ధర్మాన్ని కాపాడండి. సువార్తని ముసుగులు, దొంగల వలె, దుష్టుల వలె ప్రవర్తించకండి. మన క్రమం బాగుంటే దొంగ పాస్టర్లు, అగాంతకులు ఎవరు రాలేరు, రారు. మన వల్లే వారు తయారవుతున్నారు. డబ్బు, మోహం, కామం, పలుకుబడి, పెత్తనం, ఇలా కాకుండా సేవకుని విలువ, ధర్మాన్ని కాపాడతారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన రెండవ పార్ట్ కూడా వీక్షించి ఈ సువార్త వ్యాపార లక్షణం ఏ విధంగా మార్చుకుందో గమనించండి. రెండవ పార్ట్ని కూడా వీక్షించి సువార్త ధర్మాన్ని అందరూ కూడా ఆచరించి కాపాడాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.